ఆయుర్వేదికలో ప్రధానంగా చర్మ వ్యాధులన్నింటినీ వచ్చినప్పుడు కూడా కదిరా అనే చెప్పాం చాలా వరకు, చండ్ర అంటుంటాం దాన్ని. కదిరా రిష్ట అనే టానిక్ దొరుకుతుంది ప్రతి ఆయుర్వేదిక్ షాపులో కూడా, లేదా మంజిష్ట అనేది కూడా చాలా ప్రధానం. ఇవి చర్మ వ్యాధులు ఏవి అయినా సరే, చర్మ వ్యాధుల్లో చాలా రకాల చర్మ వ్యాధులు ఉన్నాయి. ఆయుర్వేదికలో చెప్పాలంటే అష్టాదశ అని చెప్తుంటాడు, 18 వెరైటీస్ ఆఫ్ ద స్కిన్ డిసీజెస్ ఉంటారు, వాటిని మహా అండ్ క్షుద్ర అని కూడా డివైడ్ చేస్తుంటారు. ఆ 18 రకాల్లో కూడా కదిర వాడమని ప్రతి వ్యాధికి చెప్తుంటారు. కదిర అరిష్ట లేదా మహామంజిష్ట టానికులు దొరుకుతాయి, 10 ml మార్నింగ్, 10 ml ఈవినింగ్. అలాగే గృహ వైద్యం ఇంట్లో ఉన్నటువంటి వాటితోటి బెస్ట్ రెమెడీ ఏంటిదంటే వేపాకు, నిమ్మ అంటుంటాం దీన్ని. ఈ వేపాకును పౌడర్ చేసేసుకొని, వేపాకును తీసుకొని ఫైన్ బాగా ఎండించి పౌడర్ చేసేసుకొని ఒక డబ్బాలో పోసుకొని ఉదయము అర చెంచా, సాయంత్రం అర చెంచా తేనెతో కనుక తీసుకున్నట్లయితే ఈ ఎగ్జిమాతోటి బాధపడుతున్న వాళ్ళకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ పౌడర్ను ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా డ్యూయల్ ఉంటుంది దీనికి ఛాన్స్. ఈ పౌడర్ను కొంచెం కొబ్బరి నీళ్ళలో కలిపి ఎక్కడైతే బ్లిస్టర్స్ పొక్కుల మాదిరిగా ఉందో చర్మం మీద పైన రాసినట్లయితే ఈ విచర్చికకు సంబంధించిన కాంప్లికేషన్స్ కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతాయి. అంతేకాకుండా ఇక్కడ మరీచాది తైలం అనేటువంటిది ఒక ఆయిల్ ప్రిపరేషన్ ప్రతి మెడికల్ షాప్లో ఉంటుంది. ఆయుర్వేదిక్ మెడికల్ షాప్లో మరీచాది తైలము, ఈ మరీచాది తైలము హరిద్ర ఈ రెండు కలిపేసేసి, అంటే కొద్దిగా ఈ మరీచాది తైలాన్ని బౌల్లో వేసి ఈ పసుపును కొంచెం కలిపేసి పేస్ట్ మాదిరిగా తయారు చేసేసి పల్చగా ఎక్కడెక్కడైతే ఎజిమా ఉందో, చేతులకు కానీ కాళ్ళకు కానీ ఎక్కడ చర్మం మీద ఎక్కడుంటే అక్కడ పల్చగా రాసేస్తే నైట్ పడుకునేటప్పుడు రాసుకోవాలి, మళ్ళీ ఉదయం స్నానం చేసే ముందు రెండుసార్లు రాసినట్లయితే ఈ ఎగ్జిమా లేదా విచర్చికతోటి బాధపడుతున్న వాళ్ళకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ఆమలకి కూడా మంచి ఔషధం. ఆమలకిని రసాయనం ఉంటాం కాబట్టి ప్రతి వ్యాధిలో కూడా ఆమలకి చూర్ణం కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఉసిరికాయ పౌడర్ని 1 చెంచా ఉదయం, 1 చెంచా సాయంత్రము కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ చర్మానికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యవర్ధిని అనేటువంటి ట్యాబ్లెట్స్, చర్మ వ్యాధులు ఏదైనా సరే ఆరోగ్యవర్ధిని ట్యాబ్లెట్స్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, 1 మంత్ కనుక మనము ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చినట్లయితే చర్మానికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గిపోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా మరొక రకమైన ట్యాబ్లెట్స్ ఉంటుంది, చర్మ వ్యాధుల్లోపల బెస్ట్ రెమెడీ గంధకానికి సంబంధించిన ప్రిపరేషన్. గంధకం అంటే మనము డైరెక్ట్గా గంధకాన్ని తీసుకోకూడదు, ఆయుర్వేదిక్ లోపల మా సబ్జెక్టే అది కాబట్టి రసశాస్త్ర అనేది ఒక స్పెషల్ సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో అన్నీ కూడా మెటల్స్, మినరల్స్ లేదా మెర్క్యూరియల్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఏ విధంగా తయారు చేయాలో కూడా చెప్తుంటారు. ఈ మెటల్స్, మినరల్స్, మెర్క్యూరియల్ ప్రిపరేషన్స్ మెడిసిన్స్గా వాడే ముందు కంపల్సరీ అకార్డింగ్ టు ద టెక్స్టువల్ శాస్త్రంలో చెప్పినటువంటి శోధన పద్ధతులు లేదా శుద్ధి చేసే పద్ధతులు చాలా ముఖ్యం. వాటిని శుద్ధి చేసిన తర్వాతనే మనం మెడిసిన్స్లో, అంటే ఫార్మసీ లోపల కానీ ఫార్మసిటిక్స్ లోపల మెడిసిన్స్లో ప్రిపేర్ చేసే ముందు వాటిని శుద్ధి చేసిన తర్వాతనే వాటిని క్రమంగా వాటిలో కలపడం జరుగుతుంది. గంధకాన్ని కూడా శుద్ధి చేస్తారు. గంధకాన్ని ఒక చిన్న గరిటెలో తీసేసుకొని దాన్ని కొద్దిగా కొంచెం ఘృతాన్ని కలిపితే అది మెల్ట్ అయిపోతుంది వేడి చేసినట్లయితే. ఆ మెల్ట్ అయినటువంటి గంధకాన్ని ఒక పాత్రలో పాలు పోస్తాము. ఆ పాలు పోసిన తర్వాత ఆ పాత్ర మీద ఒక క్లాత్ పెట్టేసేసి ఆ కరిగించినటువంటి గంధకాన్ని ఆ క్లాత్ మీద పోస్తే అది నెమ్మదిగా ఆ మిల్క్ లోపల డిపాజిట్ అవుతుంది. అట్లా ఒక 7 టైమ్స్ చేస్తే గంధకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా, ఏవైతే మనము చెప్తుంటాం కదా దాంట్లో ఉన్నటువంటి రకరకాల పాయిజనస్కి సంబంధించిన చిన్న చిన్నవి ఉంటాయి దాంట్లో గంధకం లోపల కూడా, వాటి అన్నిటిని కూడా ఎలిమినేషన్ చేసేటువంటి గుణము ఈ ఘృతము లేదా ఈ పాలల్లో కనిపిస్తుంది. ఆ పాలల్లో డిజాల్వ్ అయిపోయిన తర్వాత అట్లా ఒక 7 టైమ్స్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం ఫ్రెష్గా కడిగి దాన్ని భద్రపరుచుకొని ఫైన్ పౌడర్ చేసుకున్నట్లయితే అది శుద్ధి చేసిన గంధకం అంటారు. ఆ శుద్ధి చేసిన గంధకంతో ట్యాబ్లెట్స్ తయారు చేస్తుంటారు. ఇంకా వేరే రకరకాల వేరే ఇంగ్రీడియంట్స్తో కలిపి గంధక రసాయనం అనేటటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ గంధక రసాయనము ప్లస్ రసమాణిక్య రస్, ఇది కూడా చాలా ముఖ్యం. రసమాణిక్య రసం అనేది చాలా వరకు చర్మ వ్యాధుల్లో మేము వాడుతుంటాం. ఆ రసమాణిక్య రసము
కొంత అశ్వగంధ పౌడరు ఇవన్నీ కూడా మిక్స్ చేసేసి ఉదయం సాయంత్రం ఒక అర చెంచా చొప్పున తేనెతోటి తీసుకోమని చెప్తాము. గంధక రసాయనం అనేటువంటి ట్యాబ్లెట్స్ ఇవి. ఈ గంధక రసాయనం ట్యాబ్లెట్స్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి అన్ని చర్మ వ్యాధుల్లో కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఈ విధంగా ఈరోజు మనము విచర్చిక లేదా ఎగ్జిమా లేదా చర్మ సంబంధ వ్యాధులు వచ్చినట్లయితే ఆయుర్వేదంలో మాత్రమే చర్మ సంబంధ వ్యాధులు నెంబర్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ అంటే చర్మ వ్యాధులకు సంబంధించిన క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా చాలా వరకు ఆయుర్వేదం లోపలనే తగ్గించుకునేటువంటి కేసులు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా ఈరోజు మనము ఈ ఎపిసోడ్లో గృహవైద్య ఎపిసోడ్లో చర్మ వ్యాధుల్లో ముఖ్యంగా విచర్చిక లేదా ఎగ్జిమాకు సంబంధించినటువంటిది అది రావడానికి గల కారణాలు ఏంటిది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దాన్ని తగ్గించుకోవటానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఈ ద్రవ్యాలతోటి ఔషధాలుగా తయారు చేసుకొని దాన్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఈరోజు మనం చూసాం. మరొక ఎపిసోడ్లో ఒక వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి చక్కటి పరిష్కారాలు ఉంటాయో చూద్దాం. నమస్కారం.